కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ను ఎమ్మెల్యే మనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కలెక్టర్ మహిళా దినోత్సవం అంటే కేవలం పేరుకే శుభాకాంక్షలు తెలపడం, కార్యక్రమాలు నిర్వహించడం కాదన్నారు. జిల్లా కేంద్రంలో మహిళల ఆరోగ్యం కోసం ఒక పర్మనెంట్ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆయన. అందరికీ ఈ రాష్ట్రంలో మహిళలకి ఈ నియోజకవర్గ మహిళలకు కట్టుబడి హృదయపూర్వక శుభాకాంక్షలు చేశారు. మహిళలు అన్ని రకాల్లో ముందుండాలని, అన్ని విధాల ప్రభుత్వం ఇంకా మహిళల కోసం ఇంకా కృషి చేసిన అవసరం ఉందని మనం చేస్తూ ఈ మహిళా దినోత్సవ సందర్భంలో ఈనాడు దాదాపు 5 కోట్ల రూపాయల పరికరాలతో సిటీ స్కాన్ గానీ, అదేవిధంగా హెడ్కో గానీ, మొత్తం ఈసీజీ గానీ, మొత్తం 5 కోట్ల రూపాయలతో మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకి ఆరోగ్యపరమైనటువంటి ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేడు కొత్తగూడెం జిల్లాకి మనం ఇవాళ ఏర్పరచుకోవడం చాలా చాలా సంతోషం. ఇక్కడ మెడికల్ కాలేజు మరియు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ GGHC కూడా అందుబాటులోకి రావడం వల్ల ఏదో 100 పడకల అరకొర వసతులతో ఉన్నటువంటి మన ఆసుపత్రి నేడు మెడికల్ కాలేజ్ లో అవ్వడం, MCH గా పక్కన ఒక కొత్త హాస్పిటల్ 100 బెడ్డెడ్ మాతా శిశు కేంద్రం ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ 330 బెడ్స్ మొత్తం కలిపి లేటెస్ట్ అన్ని రకాలైనటువంటి వసతులు మన మెడికల్ కాలేజ్ ద్వారా మనం అందుబాటులో తీసుకురావడం కూడా మనము చేసుకున్నాం. దాని ద్వారా ఇప్పుడు మన రామవరం జిల్లాలోనే అత్యంత ఆధునికమైన పరికరాలతోని మెటర్నల్ సర్వీసెస్ మనం ఇస్తా ఉన్నాం. ఎక్విప్మెంట్ లేక మనం పంపించాల్సి వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడే మనం ఏర్పాటు చేసుకొని చేస్తా ఉన్నాం. అది కూడా చాలా సంతోషకరం. ఆలోచిస్తా ఉంటే తప్పు చేయకపోతే కోర్టు